வாழ்க்கை சொல்லுகிறது சமாவாசமாக இருக்கிறோம். ఎందుకు అంత నామకూలంగా ఉన్నాము
దేశానికి రెండు దేశానికి మూడు దేశానికి ఉంటే నాలుగు దగ్గర మనకున్న సమాచారం ప్రకారం తమిళనాడులో 39 పార్లమెంట్ సీట్లు ఉంటే 39 స్థానాల్లో ఇండియా గెలవబోతామన్నటువంటి సర్వే రిపోర్ట్ వస్తా ఉన్నాయి. కేరళలో గెలిస్తే యూడిఎఫ్ లేకపోతే ఎన్డీఎఫ్ బిజెపి ఈసారి చాలా పేరు ప్రయత్నం చేశారు. త్రిశూరు గెలవాలని, పాల్నాడు గెలవాలని, త్రివేణులు గెలవాలని, కానీ మీకు అందరికీ సకాలంలో చెప్పేది ఏంటంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ ఉంది, ఆ ఒక అసెంబ్లీ కూడా ఓడించారు. ఈసారి అత్యధిక స్థానాల్లో బీజేపీ డిపాజిట్ కూడా రాకుండా కేంద్రం ఎదుర్కోవడం ఉన్నారు బీజేపీకి. అది ఒక ముఖ్యమైనటువంటి మార్పు. మిగిలినటువంటి రాష్ట్రాల్లో రాజస్థాన్లో కానీ తెలుగు జరిగినటువంటి బీహార్లో కానీ మరి ఎందుకు ప్రకారంగా చంద్రబాబు గౌరవనీయులు కుమార నాగేశ్వరరావు గారికి మరి సీనియర్ నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వెంకన్నరావు గారికి, అనిల్ గారికి, వెంకన్న గారికి, దుర్గా ప్రసాద్ గారికి, అదేవిధంగా నమ్మడు మన కిందేళ రవి మన ఖమ్మం జిల్లా జిల్లాడు వేరే పనులు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా పాత్రికేయులకు మీడియాకు మన సీనియర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా మంచి శుభదినం అని చెప్పి చెప్పగలుగుతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, అన్ని పార్టీల కలయిక తోటి ఈరోజు భారతదేశంలో మోడీ గారిని దించాలనే కృతజ్ఞతతో ముందుకు పోతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ అభ్యర్థి కోరిక బాబా నాయక్ గారిని మన ప్రాంతం తమ్ముడు మంచి మార్పులతో అదే మంచి బాగా ఎక్కువ మెజారిటీతో మన ప్రాంతం పంపిస్తే మనందరికీ కూడా గర్వకరమైన చెప్పక తప్పదు. గెలిచిన వెంటనే వారికి కూడా గురుతర బాధ్యత అనేటువంటి మనుషులు ఈ ప్రాంతాన్ని మరి ఈ విజయపోయినటువంటి గ్రామాలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో 5 గ్రామాలను అతని ద్వారా మళ్ళీ మనం తీసుకొని ఈ భద్రా జిల్లాకి పూర్వపయోగం తెచ్చే విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరందరూ ఈరోజు పెట్టిన ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ చూడలేదు. అన్నమాట తత్తయ్య గారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రధాన గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర మంత్రులైన భూమల నాగేశ్వర గారికి, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కాంగ్రెడ్ సుదర్శన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు పదవి వినయ్య గారికి, స్థానిక శాస్త్రజ్ఞులు చంద్ర వెంకట్రావు గారికి, ఇప్పుడే ముందు మాట్లాడినటువంటి వెంకట్ గారికి, మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మరి మతంలో పార్టీ అయినటువంటి దేశాన్ని విశ్వం చేసుకున్నటువంటి బీజేపీ పార్టీని ఓడించాలని మరి వాళ్ళ వైభవాదాన్ని కాపాడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇండియా బాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు లౌకిక పోవాలన్న అన్ని కూడా ఇండియా ఏర్పడి ఈ నరేంద్ర మోదీ గారిని నిలదీశాలని ఎన్నికపోవాలి లక్ష్యం లక్ష్యంతో ఇవాళ మన ముందుకెళ్తా ఉన్నటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో ఇండియా నుంచి మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం కోసం మనం గెలిపించాలని సీనియర్ పార్టీలు ఉన్న ఈ రెండు నిర్వహణ స్థాయి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని తెలియజేసిన నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా మీ అందరికీ తెలియదు కాదు రాజకీయ సుదర్శ గారు గారు దిశానిర్దేశం చేస్తారు. అందులో నేను పోను 4 రోజులుగా ఉంది మనకు ఈ ఒకటి ఖమ్మం జిల్లా అంటే మీ అందరూ తెలియదు కాదు. ఇవాళ కమ్యూనిస్ట్ లో నడుచుకోవడం, కాంగ్రెస్ నడుచుకోవడం ఈ రెండు కలిసిన తర్వాత ఏదో ఒక అవకాశం ఉంటుందో గెలిచిన అవకాశం ఛాన్సే లేదు. కాబట్టి మరి ఇండియా అభ్యర్థిగా భద్రా నాయకులు గెలుపు అనేది ఖాయమైంది. ఈ 4 రోజులు పగలు రాత్రులు కష్టపడి మన
సంఘర్షం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నికలు అవ్వాలి. మన ఇండియా ప్రభుత్వం అధికారంలోకి రావాలనే ఆలోచన ఆ లక్ష్యంలో నిగలుతున్నాం. కాబట్టి ఈ నెల 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికలు ఈ 4 రోజులు కాస్త గట్టిగా కలపబడి ప్రతి గ్రామం ఎన్నికలు ఓటర్లు కలిసి మంచి విధానం వచ్చే విధంగా ఈ భద్రాచలం నియోజకవర్గం నిర్వాహక నియోజకవర్గాల్లో మంచి విధానం వచ్చే విధంగా అస్తూపైన ఓటు వేసి భారీ నిర్ణయం గెలిపించాలని కోరుతా ఉన్నాను. మన గుర్తు బ్యాలెట్ లో పైనుంచి 4వ గుర్తు 4 అస్తం ముందు దానిపై ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు 2 నియోజకవర్గాలకు సంబంధించి మన సిపిఎం పార్టీ ముఖ్య రైతుల కార్యకర్తల సమక్షంలో ఏర్పాటు చేసినటువంటి భద్రాచలం కొత్తగూడెం జిల్లా మన సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థాంక్యూ. పెద్దలు సోమనాగేశ్వర గారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వెంకట గారు, రాష్ట్ర కార్యదర్శి సంఘ సభ్యులు సుదర్శన్ గారు, పాయ వెంకటేశ్వర గారు, పినపాట ఎమ్మెల్యే గారు, భద్రాచలం ఎమ్మెల్యే గారు వెంకటరావు గారు, మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొన్ని వీరయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు అందరికీ ముందుగా నమస్కారం. ఈనాడు ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని పెద్దలు వివరించారు. కోరిక బలరాం నాయక్ గారిని అత్యంత మెజారిటీతో సిపిఎం పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి సన్నద్ధంగా ఉంది అని చెప్పేసి తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఎం పార్టీ ఈ 2 నియోజకవర్గాలు పినపాక భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో కొన్ని ముఖ్య విషయాలు పెద్దలు తొందరగా ఉన్నారు కాబట్టి కొంతమంది పెద్దలు ఈ మీటింగ్ జరుగుతుంది తొందరగా వస్తున్నారు అంటే మా దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. మేము కూడా వారి ముందు కొన్ని అంటే ఈ సమస్యలు వారి దృష్టిలో ఉన్నాయి, వారికి తెలియని కాదు. ఈ నియోజకవర్గం ఆయనకి ఎంత సంబంధం ఉన్నా సరే ఈ సొంత కాన్స్టిట్యున్సీ లాగానే ఇప్పటి వరకు సిపిఎం పార్టీ నుండి గెలిచినటువంటి శాసనసభ్యులు బొజ్జి గారు కానీ రాజయ్య గారు కానీ తుమ్మల గారు కానీ వీరి కోఆర్డినేషన్ లో జరిగినటువంటి అభివృద్ధి అమోఘమైనటువంటి అభివృద్ధిగానే మనందరం కూడా చెప్పుకోవచ్చు. అటువంటి విషయాలపైన వారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. అయితే ఇప్పుడు మనందరినీ వేధిస్తున్నటువంటి ప్రధాన బర్నింగ్ సమస్యలు మీకు తెలుసు, మీ దృష్టి కూడా ప్రారంభమయ్యింది. ముఖ్యంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి కరకట్ట అది పొడిగింపు జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడైతే ఉన్నటువంటి కరకట్ట కుంగిపోవడం, చెట్లు మొలవటం, డ్రైనేజీలుగా ఉన్నటువంటి వాటర్ అంతా ఆగిపోవటం, నిల్వ ఉండటం, దీనివల్ల టౌన్లో ముప్పుకి గురవుతున్నటువంటి కాలనీలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుదర్శన్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేరే గారు, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు, పినపాక శాసనసభ్యులు ఆయన గారు, పెద్దలు మత గారు, రాజేష్ గారు, రవి గారు, వేరే మీద ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల నియోజకవర్గాల నాయకులు, జిల్లా నాయకులు, పెద్దలందరికీ, హిందువులందరికీ, పత్రికా విలేకరులకి, ముఖ్యంగా సిపిఎం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సిపిఎం పార్టీతో నా రాజకీయ ప్రస్థానం ఒక రకంగా చెప్పాలంటే కూర్చొని ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇచ్చిన దాన్ని బలపరిచింది ఆనాడు ఉమ్మడి జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి కోడిపూడి గారు చెప్పింది. పొత్తులు కుదరకపోయినా అలాంటి పెద్దలు సుందరయ్య గారు, రాజేశ్వర గారు ఇలాగారు ఎన్టీ రామారావు గారితో చర్చలు కుదరకపోయినా ఒక సొంతమైన నియోజకవర్గానికి సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నామని మొదటిసారి ఉత్తర్వు ఇచ్చి నన్ను కొత్త పెట్టి పంపించింది సిపిఎం పార్టీ అని చెప్పింది. అందుకే దేశ రాజకీయాల దృష్ట్యా, రాజకీయ రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా సిద్ధాంతపరంగా ఎప్పుడైనా సిపిఎం తోటి రాజకీయ పరమైనటువంటి తేడాలు తప్ప మా వ్యక్తిగతమైనటువంటి
కానీ లేకపోతే సీపీఎం పార్టీ నాయకులతో నా మిత్రత్వానికి ఎక్కడా కూడా భంగం కలగలేదని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడాలి. మేము ఎప్పుడన్నా ఆ పార్టీలో ఉన్నప్పుడు మా కలయిక కుదరకపోతే సిద్ధాంతపరంగా నివేదించాలి తప్ప వివిధ రకంగా సమన్వయంగా నివేదించాలనేటటువంటి ప్రక్రియ ముఖ్యంగా సీపీఎం పార్టీ ఒక ఎప్పుడు తగ్గిలేకుండా కూడా వీటి కంటికి ఏమి చెప్తాడు ముందుగా ఏది ఎప్పుడు శంకుస్థాపన చేశామో ఎప్పుడు ప్రారంభోత్సవం చేశామో ఆయన ఎప్పుడు ఏ పని చేయించారో డేట్ వారీగా ఆయన రోడ్డుకి చెప్పేటటువంటి వ్యక్తి కొందా బొద్ది గారు అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. అంటే పార్టీ నిబద్ధతే కాదు, ఆయన జీవితంలో నిబద్ధతే కాదు, కార్యక్రమాల పట్ల కూడా అంత నిబద్ధత ఉన్నారు. దాన్ని కొనసాగించింది రాజన్న. అందుకని మీ పార్టీలో రెండు డెబ్బై కంటే ఎక్కువ ఉండే అవకాశం లేకపోయినా ఆ యొక్క నిబద్ధతకి వాళ్ళ జీవిత లక్ష్యానికి ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడదాన్ని దాన్ని కూడా యత్నం చేసి చాలా సార్లు ఎమ్మెల్యేగా చేసే అవకాశం బద్దాపీ ఇచ్చింది. దాన్ని వాడు గొడవ తీసుకున్నారని చెప్పి సందర్భంగా మనం చెప్తుంది. దానికి ఆపరేషన్ ఉండాలి. విజయపురం మండల జనాభా కేవలం 30,000 అభ్యర్థులలో ఇంత వ్యక్తి కంటే దానికి ఒప్పుకోదు. కాశ్మీర్ కంటే ఎవరి ఉధృతమైనటువంటి ప్రభావం కుదరదు. మోదీ గారు రాజన్న గారు అంటే లేదు లేదని కోటకూడి గారిని కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి సభలో నిధులు నిలబెట్టి ఆ వ్యక్తి శాంక్షన్ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ముందు తెలియజేస్తాం. కానీ నాడు తాజ్మహల్ పడవ మునిగిపోయి జనం చెప్పకపోతే రాజన్న గారు నేను తాజ్మహల్ మాజా ప్రాంతంలో శవాల కోసం తీసాం దానికి విద్యాభ్యాసం కట్టాలని చెప్పారు. అది కూడా అంతే. దాన్ని కూడా ఆ రోజుల్లో శాంక్షన్ చేసి తాజ్మహల్ పెట్టి ఒక వ్యక్తి కాదు రొట్టెపెట్ట గది దగ్గర నుంచి మీ చివరి కాకుండా దాకా అన్ని నిర్మాణంలో కొద్దిగారి రాజన్న గారి భాగస్వామ్యం ఉంది. భద్రాచలం నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రాంతం మొత్తం సత్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా వీటన్నింటినీ కూడా పూర్తి చేసే బాధ్యత మరి ఈ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది. అది పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా ఈ కాబట్టి దయచేసి భద్రాచలం సంబంధించి మేజర్ సమస్య ఎన్నికల చట్టంలో మన ఈ మండలం కూడా ఆంధ్ర ప్రాంతానికి పెట్టారు. పెట్టి అప్పుడు జయపాలరెడ్డి గారు కంపెనీలో ఉంటే లేదు భద్రాద్రి సెంటిమెంట్ ఆ మామూలు మా కూర్చొని అని చెప్పి అడిగితే కేవలం భద్రాద్రి రెవెన్యూ విలేజ్ మాత్రమే తెలంగాణలో పెట్టి మిగతా మండలం మొత్తం కూడా ఈనాడు ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళింది. సార్ టార్గెట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని ఉండదు. కానీ ఈ రోజున భద్రాద్రి పట్టణం యొక్క అభివృద్ధి అవకాశాలు లేవు. డంపింగ్ యార్డ్ వేయాలన్నా కూడా పదవర్ చేసుకోవాలి. కాబట్టి ఎన్ని పరిస్థితుల్లో మేము రాబోయే రెండు ప్రభుత్వాలు కేంద్రంలో ఏదొచ్చినా ఆంధ్రాలో ఏదొచ్చినా దెబ్బలాగైనా సరే ఈ 5 పంచాయతీలు భద్రాచలం కలపకపోతే భద్రాచల పట్టణానికి అభివృద్ధి సాగమని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా ఆ రోజుల్లోనే భద్రాద్రికి మంచి రహదారి కావాలని అమరావతి నుంచి చర్యలతో శాంక్షన్ చేస్తున్నాం. 10 ఏళ్ళు దాన్ని మొదలు పెట్టలేదు. మంచి మన ప్రభుత్వంలో నేను శంకుస్థాపన చేశాను. అది అంటే ఈ ప్రభుత్వంలో వచ్చి శ్రీరామి రోజున కొత్త వ్యక్తి మీద వేయించుకోవాలి లేకపోతే మీ నాకు చూస్తానని చెప్పి జరగాలి చెప్తే శ్రీరామనామి ఈరోజు మీ వేయించిన తల్లి కూడా కొత్త వ్యక్తి మీద వస్తున్నాయని చెప్పి సందర్భంగా మనం చెప్తుంది. కాబట్టి ఏదైనా ఈ భద్రాద్రి గ్రామం చేయాల మన ఎంత యొక్క సమైక విషయాల కొన్ని పనులు వెళ్ళి ఇంకా పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా మా అత్త గారు చెప్పారు సీనియర్ నాయకులు ఎప్పుడు చెప్తుంటారు కోడూరు వ్యవసాయం కావచ్చు అదేవిధంగా నైపుణ్యున్నటువంటి ఆదివాసి సమస్యలు అవి సపరేట్ గా కంట్రీ గారు చెప్పినట్టుగా గజలో కొంచెం మాట్లాడతాము. ఆయన చూస్తే వాస్తవంగా బాధ చేస్తుంది. మన ఫిజికల్ చూస్తే నిజంగా మనం కలిగి పెట్టుకుంటాం. కానీ మన పరిస్థితులు మన రాష్ట్ర పరిస్థితులు ఆడ దేవుడి విధానం మనం చేయాల్సిన పరిస్థితులకి చాలా ఇబ్బందులు వస్తుంది. అయినా సరే ఆయన ఏ రకంగా ఆదుకోవాలి ఏ రకంగా చేయాలి ఈ సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కొడుకు వ్యవసాయం కానీ ఆదివాసీ సమస్య పరిష్కారం చేసేటటువంటి అవసరం
ఏ ప్రభుత్వం మీద ఉండదు అని చెప్పింది. మరి విన్నామన్న మాధవి జాతిని దాని గిరిజన జాతిని కాంగ్రెస్ పార్టీ ద్వేషిస్తుంది, విభేదిస్తా ఉంది, కాబట్టి మా ఊరు తెలియాలనుకుంటారు. విభేదించింది సాక్షాత్తు ప్రధానమంత్రి, దూరం పెట్టింది ప్రధానమంత్రి, అవమానం చేసింది ప్రధానమంత్రి. మొన్న పార్లమెంట్ భవన శంకుస్థాపన కానీ ఇంకో కార్యక్రమం కానీ ఆ రోజు ఉన్నటువంటి సాక్షాత్తు ప్రశ్నించాలి విద్యార్థి చేయాలి. ఆయన పక్కన పెట్టి ఏ దానికి శంకుస్థాపన ప్రారంభం ఆయన దరిద్రమే తను దూరం పెట్టింది. నిన్నగా మొన్న గురువు గారిని చేసిన మేడం నేను ప్రశ్న చేశానని చెప్పాను. నేను రామాలయంలో రైతు రామాలయంలో రాకూడదా, గిరిజన మేడ రాకూడదా, ఆ చేయకూడదా రాకపోతే నువ్వు దళిత జాతులు నీ గిరిజన జాతులను అవమానపడినటువంటి ప్రధానమంత్రి ఆ శాసన గురించి అబద్ధ కల్పన చేసి కాంగ్రెస్ పార్టీలో లేదా కమ్యూనిస్ట్ పార్టీలో నువ్వు బదనం చేయాలంటే అది సాధ్యం కాదు అని చెప్పి మోడీ గారిని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.